హాస్య నటుడిగా కామెడీ హీరోగా టీవీ సీరియల్స్లో కూడా నటించిన సీనియర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా ఆయనకు చాలా ఏళ్ల కిందట ఓ దుర్ఘటన జరిగింది దాని గురించి ఆయన మాట్లాడుతూ నేను రామచంద్రపురం నుంచి డ్రైవర్తో కలిసి కారులో ప్రయాణిస్తున్నాను హైదరాబాద్కు వస్తున్న సమయంలో తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు మా డ్రైవర్ మా కారుని డివైడర్ కి గుద్దేశాడు తెల్లవారితే వినాయక చవితి ఈ ప్రమాదంలో మా అసిస్టెంట్లకు కాళ్లు విరిగాయి మా డ్రైవర్కి కూడా దెబ్బలు బాగా తగిలాయి నాకు ఎడమవైపు పూర్తిగా భయంకరంగా దెబ్బ తగిలింది ఆ సమయంలో ఇండస్ట్రీలోని అందరూ కలిసి నా వెంటుండి నన్ను బతికించారు ఆ ప్రమాదం జరిగినప్పుడు పదమూడు రోజులు కోమాలో ఉన్నాను చిరంజీవి దంపతులు నేను కోమాలో ఉండగా నన్ను చూడటానికి హాస్పిటల్కొచ్చారట శివాజీరాజా కోమా నుంచి కోలుకోగానే నాకు ఫోన్ చేయమని చిరంజీవి అక్కడి వారితో చెప్పారట చివరికి నేను కోమాల నుంచి బయటకొచ్చిన తర్వాత ముందుగా నా కళ్లకు చిరంజీవి దంపతులే కనిపించారు ఇక అంతకన్నా ఏం కావాలి అని చెప్పుకొచ్చాడు శివాజీ అయితే కొద్ది రోజుల కిందట చిరంజీవి తనకు సినిమాల విషయంలోనే కాదు ఏ విషయంలోనూ సహాయం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇక శివాజీరాజాకి మంచివాడిగా పేరుంది కాని ఒకానొక సమయంలో శివాజీరాజా తల్లిదండ్రులు తన కొడుకు తన భార్య మాటలు విని తమను చూడటం లేదని ఇంట్లో నుంచి గెంటేశారని వృద్ధ దంపతులైన తమని కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని మీడియా ముందుకొచ్చిన మాట తెలిసిందే